సహజ మరణం వల్ల కాకుండా అకాల మరణం వల్ల, అనగా భూమి మీద ఆ జీవుడికి ఆయుర్దాయం మిగిలి ఉండగానే ఆత్మహత్య వల్లనో లేదా ఏదైనా ప్రమాదం వల్లనో అర్ధాంతరంగా చనిపోతే అతని ఆత్మ ఎక్కడకు వెళుతుంది? మరణం అనేది ఎన్ని రకాలుగా సంభవిస్తుంది? అకాల మృత్యు భయం నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? గరుడ పురాణం ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారికి నరకంలో ఎటువంటి శిక్షలు విధిస్తారు? తదితర ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మరణం అనేది జీవుడి యొక్క చివరి మజిలి. గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా ఈ జన్మ ఎత్తిన జీవుడు తనతో పాటు తాను గత జన్మలో చేసిన కర్మల యొక్క కర్మ ఫలాన్ని కూడా తీసుకొస్తాడు. అతడికి నిర్దేశించబడిన ఆయు ప్రమాణంలో దానిని ఆ జీవుడు అనుభవించి తన ఆయుర్ధాయం పూర్తి అవ్వగానే ఈ జన్మలో చేసిన కర్మ ఫలాలన్నీ తీసుకుని ఊర్ధ్వలోకాలకు పయనమవుతాడు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. అయితే అన్ని సందర్భాల్లోనూ మనిషి సహజ మరణం వల్ల ఈ దేహాన్ని విడిచిపెట్టడు. గరుడ పురాణం ప్రకారం మరణాలు నాలుగు రకాలుగా సంభవిస్తాయి. ఒక వ్యక్తి సహజ మరణం వల్ల కాకుండా అతడి ఆయుష్ ప్రమాణం ఈ భూమి మీద మిగిలి ఉండగానే అర్ధాంతరంగా అనుకోని వ్యాధి వలన ఉన్నట్టుండి చనిపోతే దానిని అకాల మరణం అంటారు. అలా కాకుండా జీవితం మీద విరక్తి చెంది బలవంతంగా తనకు తాను ఆత్మహత్య ద్వారా చనిపోతే దానిని బలవన్ మరణం అంటారు. ఏదైనా అగ్ని ప్రమాదం వల్లనో, రోడ్డు ప్రమాదం వల్లనో, లేక హత్య చేయడం ద్వారానో మరణిస్తే దానిని దుర్మరణం అని అంటారు. సహజ మరణం, అకాల మరణం, దుర్మరణం అనేవి మన చేతుల్లో ఉండేవి కావు. అవి అనుకోకుండా జరిగిపోతాయి. కానీ బలవన్ మరణం మాత్రం చనిపోయే వ్యక్తి చేతిలోనే ఉంటుంది. అతడు తన బంధాలను అన్నిటినీ బలవంతంగా తెంచుకుని ఈ భూమి మీద ఇంకా బ్రతికే అవకాశాన్ని జారు విడుచుకుని బలవంతంగా చనిపోతున్నాడు. మన హిందూ మత గ్రంథాల ప్రకారం ఆత్మహత్య అనేది మహాపాపం. ఆత్మహత్య, ఈ పేరులోనే ఉంది అసలైన రహస్యం. ఆత్మ అనేది నీది కాదు, దేహం మాత్రమే నీది. నీది కాని ఆత్మను హత్య చేయడం అనేది క్షమించరాని నేరం. దీనికి గరుడ పురాణంలో చెప్పిన విధంగా నరకంలో భయంకరమైన దండన తప్పదు. భగవంతుడు ఈ భూమి మీదకు జీవుడు వచ్చే సమయంలో అతడి దేహంలోని ఆత్మను ప్రవేశపెడతాడు. ఆ ఆత్మ అనేది అతడి ఆయుర్ధాయం పూర్తయ్యే వరకు ఈ భూమి మీదే అతడి దేహాన్ని గట్టిగా పట్టుకుని ఉంటుంది. అయితే ఆత్మహత్య చేసుకోవడం వలన ఆత్మ శరీరం మీద పట్టుకోల్పోయి ఆ దేహం నుండి బయటకు వచ్చేస్తోంది. బలవన్ మరణం వల్ల చనిపోయినప్పుడు శరీరం శిథిలమైనా సరే ఆత్మ అనేది ఇంకా మనుగడలోనే ఉంటుంది. ఈ భూమి మీద అతడి ఆయుర్ధాయం పూర్తయ్యే వరకు ఆ ఆత్మ ఘోషిస్తూ ఈ భూమి మీదే సపరేట్ డైవర్షన్లో అనాథ ప్రేతంలాగా తిరుగుతూ ఉంటుంది. క్షణికావేశంలో ఈ భూమి మీద ఆయుర్ధాయం ఇంకా పూర్తి కాకముందే ఆత్మహత్య ద్వారా బలవంతంగా ప్రాణాలు తీసుకుని, హమ్మయ్య ఇక మనల్ని ఎవరూ ఏమి చేయలేరు అనుకుంటే కుదరదు. వారికి అసలు సినిమా అనేది అప్పుడే మొదలవుతుంది. జీవుడు ఈ భూమి మీదకు వచ్చేటప్పుడు భగవంతుడు అతడికి కొన్ని బాధ్యతలను, గత జన్మలో చేసిన కర్మ ఫలాల్ని ఇచ్చి పంపిస్తాడు. ప్రతి వ్యక్తి పుట్టుక వెనుక ఏదొక పరమార్థం అనేది తప్పకుండా ఉంటుంది. అయితే తాను ఈ భూమి మీద నిర్వర్తించాల్సిన పనులను, బాధ్యతలను విస్మరించి కర్మ ఫలాన్ని అనుభవించకుండా బలవన్ మరణం పొందితే ఆ వ్యక్తికి సంబంధించినవన్నీ అసంపూర్తిగానే మిగిలుంటాయి. సృష్టి అనేది ఒక క్రమ పద్ధతిలో నియమ నిబంధనలతో క్రమబద్ధంగా సాగుతుంది. సృష్టి నియమాలను ఎవరూ అతిక్రమించలేరు. ప్రతి విషయాన్ని పంచభూతాలు నిశితంగా గమనిస్తూనే ఉంటాయి. న్యాయస్థానం విధించిన శిక్షను అనుభవించకుండా జైలు నుండి దొంగతనంగా ఖైదీ పారిపోతే పోలీసులు ఎలా వెంటాడుతారో, ప్రకృతి కూడా కర్మ ఫలాన్ని అనుభవించకుండా బాధ్యతలను విస్మరించి బలవంతంగా చనిపోయిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు, వెంటాడి వేటాడుతుంది. బలవన్ మరణం ద్వారా చనిపోయిన వారి ఆత్మలు సహజ మరణం పొందిన వారి ఆత్మలలాగా నేరుగా ఊర్ధ్వలోకాలకు వెళ్ళలేవు. ఆత్మహత్య ద్వారా చనిపోయిన వారి ఆత్మ ఈ భూమి మీదే తాను చనిపోయిన పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటుంది. సహజ మరణం పొందిన ఆత్మలాగా వారు ఇక్కడి జ్ఞాపకాలను, బంధాలను మర్చిపోలేరు. ఈ భూమి మీద జరిగే ప్రతి విషయాన్ని వీరు గుర్తుంచుకోగలుగుతారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారి ఆత్మలు చాలా క్రూరంగా ఉంటాయట. పైకి వెళ్ళలేక, ఇటు తన వారిని కలవలేక కొట్టుమిట్టాడే ఈ ఆత్మలు ఎప్పుడూ ఏదో ఒక దేహంలో ప్రవేశించి తమ కోరికలను తీర్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాయట. తమ మరణానికి కారణమైన వారి మీద పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాయట.
భూమి మీద వీరి ఆయుర్ధాయం పూర్తయ్యే వరకు అనాథ ప్రేతంలాగా తిరుగుతూ ఉండే ఈ ఆత్మలు ఆయు ప్రమాణం పూర్తవగానే సహజ మరణం పొందిన వారిలాగా అధోలోకాలకు పయనమవుతాయట. ఇంతకాలం అనాథ ప్రేతంలాగా ఉండి ఎన్నో కష్టాలను అనుభవించిన ఈ ఆత్మలకు నరకంలోనికి చేరుకోగానే ఆ కష్టాలు మరింత ఎక్కువవుతాయట. పెనం మీద నుండి పొయ్యిలో పడినట్లుగా ఉంటుందట వీరి పరిస్థితి. ఆత్మహత్య చేసుకున్న వారికి శిక్షలు విధించడానికి నరకంలోనే ప్రత్యేక విభాగం ఉంటుందట. మధ్యలో ఎందుకు సత్యంరా దేవుడా అనే వరకు అక్కడ వారిని నూనెలో వేయిస్తూ ముళ్ళకర్రలతో కొడుతూ మురికి కూపంలో పడేస్తూ పాములు తేళ్లు వంటి విష జంతువులతో కరిపిస్తూ నిమిషం కూడా ఖాళీ లేకుండా దారుణంగా హింసిస్తూ ఉంటారట. ఈ శిక్షలు ఇలా కొన్ని సంవత్సరాల పాటు నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటాయట. ఈ శిక్షలు పూర్తయ్యాక అతడు ఈ జన్మలో చేసిన పాపాలకు గత జన్మలో చేసిన పాపాలకు కలిపి మరలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుందట. ఈ శిక్షాకాలం పూర్తయ్యాక కూడా వీరికి వెంటనే మానవ జన్మ లభించదట. కొన్ని జన్మల పాటు పురుగులుగా విష సర్పాలుగా క్రిమి కీటకాదులుగా జన్మించి తాము చేసిన పాపానికి పశ్చాత్తాపం అయిన తరువాత మాత్రమే మానవ జన్మ అనేది లభిస్తుందట. గరుడ పురాణంలో అకాల మృత్యు భయం నుండి తప్పించుకోవడానికి మహామృత్యుంజయ మంత్రం ఒకటి మార్గమని చెప్పబడింది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకామివబంధనాన్ మృత్యోర్మిక్షియా మాతృతా. ఋగ్వేదంలో చెప్పబడిన ఈ మహామంత్రాన్ని రుద్రమంత్రము, మృత సంజీవనీ మంత్రము అని పిలుస్తారు. అకాల మృత్యు భయం వెంటాడుతున్నప్పుడు, భయం ఆవహించినప్పుడు ఈ మంత్రాన్ని 108 సార్లు పారాయణం చేస్తే మృత్యువు నుండి బయటపడొచ్చని శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.